हेलो ऑल वेलकम बैक टू अमरावती ड्यूरिंग टॉकीज మొదట అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఇవాళ కథలో మనం ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుందాం. సరిగ్గా ఈ ఆగస్ట్ 15కి 74 సంవత్సరాలు అవుతుందండి మనల్ని మనం బ్రిటిష్ పరిపాలన నుంచి విడిపించుకుని విముక్తి పొందగలిగాం. మనందరికీ చిన్నప్పటి నుంచి స్కూల్స్లో ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేసి ప్రాణాలను కోల్పోయిన వారి గురించి, దాని వెనుక జరిగిన కథల గురించి చెప్పే పెంచారు. మన ఇండియన్ హిస్టరీలో మన దేశం యొక్క ఇండిపెండెన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసిందండి. ప్రతి ఉద్యమం, ప్రతి ఆందోళన, ప్రతి తిరుగుబాటు వేటికవి ప్రత్యేకమైనవండి. ఇవన్నీ మన పాఠ్య పుస్తకాల్లో చాలానే ఇవ్వచ్చు, కానీ మన తాత ముత్తాతల దగ్గర నుంచి వినడం వేరే విషయం. సుమారు 200 సంవత్సరాలు కొలోనియల్ పరిపాలన తర్వాత ఆగస్ట్ 15, 1947 నాటికి భారతదేశానికి విముక్తి కలిగింది. అందువల్ల దేశం యొక్క పోరాటం, జాతీయ గీతం, త్రివర్ణ పతాకం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఇవాళ కథలో చెప్పుకుందాం. భారత జెండా మొదట నారింజ, తెలుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో లేదండి. వాస్తవానికి ఆగస్ట్ 7, 1906 కలకత్తాలోని ప్యారిస్ బాగన్ స్క్వేర్ వద్ద ఎగరవేసిన త్రివర్ణ జెండాకి ఆకుపచ్చ, పసుపు మరియు ఎరుపు రంగులు ఉండేవి. మధ్యలో ఉన్న పసుపు రంగు స్ట్రిప్ మీద వందే మాత్రం అని దేవనాగరిక లిపిలో రాసి ఉండేవి. ఇప్పుడు ఉన్న మన జాతీయ పతాకం ఫ్రీడమ్ ఫైటర్ అయిన పింగళి వెంకయ్య గారు ఖాదీ అనే హ్యాండ్ స్పన్ నూలుతో తయారు చేశారు. భారతదేశపు మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు 1947 ఆగస్ట్ 15 మొదటిసారి ఎర్రకోటలోని లాహోర్ గేట్ వద్ద భారత జెండాను ఎగురవేశారండి. అసలైతే 1948 భారతదేశం స్వేచ్ఛాయుత దేశంగా ఉండవలసి ఉంది, కానీ చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ అప్పటికే అంతా శక్తిని భారతదేశానికి బదిలీ చేయాలని చెప్పారు. ఏదేమైనా రక్తపాతం మరియు హింసలు ఆపడానికి 1 సంవత్సరం ముందుగా అని నిర్ణయించుకున్నారండి. మరియు ఆగస్ట్ 15, 1947 అన్ని పవర్స్ని భారతదేశానికి ఇచ్చేశాడు. మనందరికీ తెలిసినట్లుగా మన జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వరపరిచారు. అయితే ఇది దాని అసలు పేరు కాదు. మొదట్లో దీనిని బెంగాలీలో బరోఠో బాగ్యో బిదాత అని పిలిచేవారంటండి. దీన్ని దేశ స్వేచ్ఛకు 2 ముందు 1945 హమా రహి అనే చలన చిత్రంలో జనగణమన మొదట ఉపయోగించారండి. మీకు తెలుసా అండి, భారతదేశం మరియు పాకిస్తాన్ 2 ఆగస్ట్ 15 ఏర్పడినప్పటికీ పాకిస్తాన్ మాత్రం 1 రోజు ముందుగా, అంటే అది ఆగస్ట్ 14 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రెండు దేశాల వేడుకలకు లార్డ్ మౌంట్ బాటన్ హాజరు కావాల్సి ఉన్నందున ఆ తేదీలను ఎన్నుకున్నారు. 1948 వరకు పాకిస్తాన్ భారత కరెన్సీని తమ దేశ కరెన్సీ పేరు మీద స్టాంప్ చేసి ఉపయోగించుకునేది. కానీ ఏప్రిల్ 1, 1948 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం తరఫున తాత్కాలిక నోట్లను జారీ చేసింది. అంతేకాదండి, ఆగస్ట్ 15 ఇండియా మాత్రం తన స్వేచ్ఛను జరుపుకోవట్లేదు. బహ్రెయిన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు లిక్టెన్స్టైన్ కూడా ఆగస్ట్ 15 తేదీని తమ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇవండి మాకు తెలిసిన విషయాలు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.